ఆడపడుచులకు అత్యంత ప్రీతికరమైన పండుగ బతుకమ్మని సందడితో ఆనందాన్ని నింపే పండుగని జెడ్పీ సీఈఓ ప్రియాంక కర్ణన్ అన్నారు. అల్ఫోర్స్ విద్యా సంస్థలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూల పూజించే పండుగ బతుకమ్మని అలాంటి పూలను అందించే మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. వావిలాల పల్లెలోని ఆల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెనెక్స్ లో అట్టహాసంగా మహిళల కోలాటాల నడుమ ఆల్ఫోర్స్ మహాబతుకమ్మ ఉత్సవ్ కోలోఖేల్ ఉత్సవాలు నిర్వహించారు. జెడ్పీ సీఈఓ ప్రియాంక కర్ణన్ తో పాటు ఆల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కార్పొరేటర్ గంధి మాధవి హాజరయ్యారు. శ్రీ దుర్గామాత విగ్రహానికి పూలమాలలు వేసి పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేడుకలలో భాగంగా విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సుమారు 500 మంది మహిళా సిబ్బంది సాంప్రదాయ పాటల నడుమ పండుగ వాతావరణాన్ని సృష్టించారు. తల్లి బిడ్డల బతుకమ్మ, పాఠశాల బతుకమ్మలు చూపర్లను ఆకట్టుకున్నాయి. విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన పండుగ బతుకమ్మ అని జెడ్పీ సీఈఓ ప్రియాంక కర్ణన్ అన్నారు. తెలంగాణలో బతుకమ్మ పండుగ ఆరంభం నాటి నుండి సందడి ఏర్పడుతుందని గుర్తు చేశారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరిస్తారని చెప్పారు. ప్రకృతి సమాజానికి చాలా వనరులు అందిస్తుందని, వాటిని సంరక్షించే బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. దేశ విదేశాల్లో ఉన్న భారతీయులు బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించుకుంటారని ఆల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు విద్య సాంప్రదాయాలకు ప్రతీకని అభివర్ణించారు. ఇక్కడికి ఇంతమంది లేడీస్ని ఒకేసారి చూస్తుంటే కూడా, అది కూడా ఇంతమంది బతుకమ్మ ఫంక్షన్కి ఇంతమందిని చూస్తుంటే, మన సాంప్రదాయం తెలంగాణలో ఉన్న బతుకమ్మ సాంప్రదాయం చూసి చాలా గర్వంగా కూడా ఉంది. సో ఈ బతుకమ్మ కార్యక్రమాన్ని అందరూ కూడా ఇంట్లో ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకోవాలని, ప్రతి ఒక్కరికి మరి ఇక్కడ వచ్చిన ప్రతి వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. రెగ్యులర్గా అవైలబుల్గా ఉండేవాటివి, ముఖ్యంగా ఈ సంవత్సరం వర్షాలు చాలా అధికంగా ఉన్నాయి కాబట్టి అసలు ఫ్లవర్స్కి కుదవ అనేది లేదు కాబట్టి అందరూ కూడా మంచి మంచి పూలతోటి అలంకరించుకొని మరి వారి యొక్క భక్తిని చాటి చెప్పుకొని చాలా కోలాహలంగా 9 రోజుల పాటు మహిళా మండలు అందరూ కూడా జరుపుకుంటున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ బతుకమ్మ ఆట పాట అనేది ఒక పాపులర్గా మారింది అనడంలో అతిశయోక్తి లేదు. మరి నిజానికి కూడా ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి, ఎందుకంటే దీన్ని మన రాష్ట్ర పండుగగా వారు చేసి ఉన్నారు.